प्रिय స్నేహితులారు మరి జపమాల మాత పండుగ దినం రోజు రెండవ వీడియోని మీతో ధ్యానించాలని ఆశిస్తున్నాను పునీతుల భక్తి జనుల జీవితాల్లో జపమాల సుమారు 65 మంది పాపగారులు మరియ మాత భక్తి జపమాల అద్భుతకరమైన సాధనమని ప్రోత్సహించారు మరియ మాత భక్తిని వ్యాప్తి చేసిన పునీత లూయిస్ డి మోట్ గారు క్రీస్తు శకం 1673 నుండి 1761 లోని ప్రముఖుడని మనం చెప్పుకోవచ్చు ఆయన బోధనలు గ్రంథాలు మరియ తల్లి భక్తికి ఎంతో తోడ్పడ్డాయి వీరు రాసిన పరిశుద్ధ కన్య మరియ పై నిజమైన భక్తి అనే గ్రంథం క్రీస్తు శకం 1842 సంవత్సరంలో విశ్వాసులను ఎంతగానో ఆకట్టుకుంది విశ్వాసుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది మరియ తల్లి రాజ్యం వచ్చునగాక అన్నది ఆయన సిద్ధాంతం మనం రక్షణ పొందాలంటే మరియ మాత పట్ల ప్రేమను ప్రదర్శించాలి ఆ పునీతులు మరియ మాత మహిమలు అనే పుస్తకంలో మరియ తల్లిని ప్రార్థించేవారు నరకమునకు పోరు వారు ఏ అపాయమునకు గురికారు అని నా రక్తంతో సాక్ష్యం పలుకుతున్నానని ముగించారు 53 పూసల జపమాలను 30 మంది 60 మంది లేక 100 మంది కలిసి జపిస్తే ఒకేసారి అరగంటలోనే అన్ని జపమాలల ఫలితమును పొందే గొప్ప ప్రార్థనని జపమాల గురించి భక్తులకు తెలిపి ప్రోత్సహించారు క్రీస్తు శకం 1858 సంవత్సరంలో ఐరోపా ఖండంలోని ఫ్రాన్స్లోని లూర్దు నగరంలో మరియమ్మ లూర్దు మాత 14 సంవత్సరాల బాలికకు ఉదయ కాలంలో 18 సార్లు దర్శనమిచ్చి నేను జపమాల రాజ్ఞిని అని ప్రతి ఒక్కరూ జపమాలను తపస్సు ఉపవాసం దాన ధర్మాలతో ప్రతిదిన ప్రపంచ శాంతి కొరకు పాపాత్మల మారు మనసు పొందునట్లు జపించమని ఆ తల్లి కోరారు క్రీస్తు శకం 1917 సంవత్సరంలో ఐరోపా ఖండంలో పోర్చుగల్లో దేశం నుండి 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాతిమా నగరంలో ఫాతిమా మాతగా ముగ్గురు పిల్లలకు లూసీ ఫ్రాన్సిస్ జెసింతకు వరుసగా మే నెల 13 నుండి అక్టోబర్ నెల 13 వరకు 6 దర్శనాలు మధ్యాహ్న సమయంలో ఇచ్చారు మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోవాలి ప్రపంచంలో శాంతి కొరకు పాపాత్మలు మరియు రష్యా దేశం మారు మనసు పొందాలని ప్రతిదినం జపమాలను జపించమని కోరారు ప్రతి గుర్తు తదుపరి ఓ నా యేసువ నా పాపములను మన్నించండి నరకాగ్ని నుండి నన్ను కాపాడండి అనే ప్రార్థన సాక్షాత్తు ఆ తల్లి నేర్పినది జపమాల సాతాను జయించే శక్తివంతమైన ప్రార్థన ఆయుధం జపమాల సాతానును ఓడించడానికి మరియ తల్లి మనందరికీ ఇచ్చిన ఆయుధం పూర్వవేదములు దావీదు మహారాజు వాడిన ఒడిసెల వలె గొల్యాతును ఓడించిన ఆయుధంగా సమువేల్ మొదటి సమువేల్ గ్రంథం 17 అధ్యాయం జపమాలను సిలువతో పట్టుకొని ఉన్నప్పుడు అది దావీదు ఉపయోగించిన ఒడిసెల అవుతుంది దేవుని ప్రజలను గొల్యాతు హేళన చేశాడు మొదటి సమువేల్ గ్రంథం 17 అధ్యాయం 25వ వచనం అప్పుడు సౌలు గొల్యాతుని ఓడించిన వారికి ఈ క్రింది వారాలు ప్రకటించాడు గొప్ప ధనవంతులు అతని కుమార్తె రాజ్యంలో విధించే పన్ను మినహాయింపు జపమాలను జపించే వారికి సైతం కొన్ని ప్రత్యేక వరాలు ఇవ్వబడతాయి ఏవనగా ఒకటి జపమాలను జపించే విశ్వాసులకు పరలోకంలో గొప్ప బహుమానం ఇవ్వబడును రెండు పరిపూర్ణ విశ్వాసంతో జపమాలను ప్రార్థన చేసే వారికి క్రీస్తు భగవానుడికి సోదరి సోదరులు అవుతారు అని మరియ తల్లి పలుకుతూ ఉన్నారు జపమాలను జపించే వారికి ఉత్తరించే స్థలముల నుండి
విముక్తి మార్గాన్ని ప్రసాదించి మోక్షానికి జపించు వారికి మరి తల్లి ఈ విధంగా కొన్ని ప్రత్యేక వరాలు ఇవ్వటం మనం ధ్యానిస్తూ ఉన్నాం. రెండు, పరిపూర్ణ విశ్వాసముతో జపమాల ప్రార్థన చేసేవారు క్రీస్తు భగవానుడికి సోదరి సోదరులు అవుతారు అని మరియు తల్లి పలుకుతూ ఉన్నారు. మూడు, జపమాలను జపించేవారికి ఉత్తరించు స్థలముల నుండి విముక్తి మార్గాన్ని ప్రసాదించి మోక్షానికి కొనుపోతారు. జపమాల పరిశుద్ధ గ్రంథ ఆధారాలు. జపమాల ప్రార్థనలో మనం ధ్యానించే ప్రార్థనలు మూడు, ఒకటి పరలోక ప్రార్థన, రెండు మంగళవారతి ప్రార్థన, మూడు త్రిత్వ స్తోత్రం. మొదటిది సాక్షాత్ క్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్థన. రెండవది మంగళవార్త ప్రార్థన, దేవుని దగ్గర నుండి శుభవర్తమానాన్ని అందించిన గాబ్రియల్ దూత సందేశాన్ని, అదేవిధంగా ఎలిజబెత్తమ్మ మరియు తల్లి మీద కురిపించిన ప్రశంసలతోనూ అల్లిన ప్రార్థన. మూడవది త్రిత్వ స్తోత్ర ప్రార్థన కూడా క్రీస్తు ప్రభు మాటల నుండి పుట్టినది. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున జ్ఞానస్నానం మోసుగుచు వారిని నా శిష్యులను చేయుడు. ఇక జపమాలలో మనం ధ్యానించే 20 ప్రధాన ఘట్టాలు క్రీస్తు ప్రభుని రక్షణాత్మక క్రియలకు ముడిపడి ఉన్నాయి. ప్రభు జననం, బాప్తిస్మం, పునరుత్థానం, మోక్షారోహణం, దివ్య రూపధారణ ఇవన్నీ పరలోక గ్రంథంలోనివే. జపమాల ప్రార్థన దేవుని తల్లి అయిన మరియ తల్లి ద్వారా పునీత డొమినిక్ గారికి విశ్వశ్రీ సభ యావత్ ప్రపంచం రుగ్మతలతో వీరుగుడిగా సాతాను శక్తి గాయాలను బంధింపబడుటకు మరియ తల్లి స్వహస్తాల ద్వారా ఇవ్వబడింది. ఎందరో పునీతులు జపమాల ద్వారా తమ జీవితంలో సంభవించిన శోధనలను సమస్యలను జయించారు. నేటికి ఎందరో విశ్వాసులు జపమాల ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు పొందుతున్నారు. నేటి ఆధునిక యుగంలో చాలామంది అనవసరమైన వాటిని ప్రాముఖ్యతనిస్తూ జపమాల ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. జపమాల ప్రార్థన మరియు తల్లి క్రైస్తవ ప్రపంచానికి ఇచ్చిన శక్తివంతమైన ప్రార్థన. కాబట్టి జపమాల ప్రార్థనను భక్తితో విశ్వాసంతో ఆచరణ చేద్దాం. మంచి విశ్వాసవంతమైన జీవితాన్ని జీవిద్దాం. అందరికీ జపమాల మాత పండుగ శుభాకాంక్షలు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈనాడు మనం ప్రత్యేకంగా ధ్యానించే విషయాలు ఏమిటి అంటే జపమాలను జపించటం ద్వారా అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేస్తూ మరి తల్లి మధ్యత్వ ప్రార్థన ద్వారా మనందరికీ వరాలు కుమ్మరిస్తారంటలో సందేహం లేదు. ప్రార్థించు వారికి వరాల వర్షం. మరి ఆ యొక్క వరాల వర్షాన్ని పొందటానికి ప్రతిరోజు జపమాలను జపించుదాం. పరిశుద్ధ జపమాల మాత మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల మాత మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల మాత మా కొరకు వేడుకొనండి. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున